హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో మోడల్ స్కూలు, గురుకుల పాఠశాలలు సంబంధించినటువంటి ప్రవేశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా జారీ అవ్వడం జరిగింది. కొన్ని కాలేజెస్ లిస్టు కూడా ప్రకటించడం జరిగింది. అదే కోవలో ఏకలవ్య గురుకులాలలో ప్రవేశాలు అనేటువంటిది ఈరోజు పేపర్ స్టేట్మెంట్గా కూడా మనం చూస్తున్నాము. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి గిరిజన సంక్షేమ కళాశాలలకి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి కూడా ప్రవేశాల కోసం అప్లికేషన్స్ కోవడం జరిగింది. పేపర్ స్టేట్మెంట్ ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది నెల్లూరు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని ఏకలవ్య గురుకులాలలో ప్రవేశాలకు వర్తిస్తుంది అని గుర్తించుకోగలరు. 2022-23 విద్యా సంవత్సరానికి చంద్రశేఖరపురం ఓజిల్లులోని ఏకలవ్య ఆదర్శ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ డాక్టర్ మందార్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. సిబిఎస్ఈ బోధన ఉన్నట్లు తెలిపారు అన్నమాట. చంద్రశేఖరపురంలో బాలికలకు హెచ్ఈపి కోర్సుకు 22 ఖాళీలు ఉన్నట్టు, ఓజిలి ఎంపీసీలో బాలురకు 7, బాలికలకు 13 బైపీసీలో, బాలురకు 10, బాలికలకు 2 హెచ్ఈసీలో బాలురకు 4, బాలికలకు 10 ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఆయా కళాశాలలో దరఖాస్తు చేసుకుని జూలై 7వ తేదీ లోపల దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తు అయితే ఏ కాలేజీలో చేరాలనుకుంటారో ఆ కాలేజీకి వెళ్ళి దరఖాస్తు తీసుకుని అక్కడే ఫిల్అప్ చేసి ఇస్తే మరి మనకు సీటు వచ్చింది రాని కూడా మరికొన్ని రోజుల్లో తెలియజేస్తారు. వివరాలకు 9490957261 అనే నెంబర్ను సంప్రదించాలని కూడా కోరారు. ఓకే ఫ్రెండ్స్, రాష్ట్రంలోని ఏకలవ్య గురుకులాలు మన యొక్క ఏ జిల్లాలో మీ పరిసర ప్రాంతాల్లో దగ్గర ఉంటే అక్కడ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీరు చేరవలసి ఉన్నటువంటి గ్రూపు తదితర వివరాలు వారికి తెలియజేసి అప్లికేషన్ ఇచ్చి వస్తే మనకు సీటు వచ్చింది రాని కూడా త్వరలో తెలియజేయటానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. ఇది గిరిజన సంక్షేమం మీ దగ్గరలో కలిగినటువంటి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో సీటు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి చక్కటి అవకాశం. ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.